పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైన దాడి జరిగింది అయితే ఆ దాడిలో ఆయనకు గాయాలైన పరిస్థితి గన్ ఫైరింగ్ జరగడము ఒక ర్యాలీలో గన్ ఫైర్ జరగడం అనేది ఒక ముఖ్యం మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ప్లీజ్ మీరు దాని నుంచి కూడా చెప్పండి ఇమ్రాన్ ఖాన్ మీద ఒక పెద్ద అటెంప్ట్ జరిగే అవకాశం కూడా ఉంది అని మీరు చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారు దాని మీద చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ వస్తుంది కూడా ఆయన ప పదవిచ్యుతుడైనప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్న మాటలని చూస్తూ ఉంటే ఆ వ్యాఖ్యలు మూర్ఖపు స్టేట్మెంట్స్ని చూస్తూ ఉంటే డెఫినెట్గా ఆయన పైన లైఫ్ థ్రెట్ ఉందనేది మాత్రం అర్థమైన విషయమే సో ఇప్పుడు ఆయనపైన దాడి జరిగింది అండ్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎవరిని ఎవరు ఎవరిపైన అలిగేషన్స్ పెడుతున్నాడు అంటే కూడా ఇంటీరియర్ మినిస్టర్ రానా సనావుల్లా అండ్ ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ అదేవిధంగా మేజర్ జనరల్ ఫైజల్ పైన ఐఎస్ఐ చీఫ్ ఉన్నాడు కదా ఐఎస్ఐ అధికారి తన పైన సో ఈ ముగ్గురు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఇమ్రాన్ ఖాన్ అలిగేషన్ సో పాకిస్తాన్ మీడియా ఏం చెప్తోంది ఇమ్రాన్ ఖాన్ పైన జరిగిన జరిగిన దాడి గురించి ఎట్లాంటి విశ్లేషణలు జరుగుతున్నాయి అంటే గతంలో ఇమ్రాన్ ఖాన్ కొన్ని నెలల క్రితం ఆయన పదవీచ్ఛుతోడు అవ్వంగానే ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి నా మీద ఒక మర్డర్ అటెంప్ట్ జరగబోతోంది నన్ను చంపేవాళ్ళు ఎవరో నేను ఆల్రెడీ వాళ్ళ పేర్లు చెప్తూ ఒక వీడియోని సురక్షితంగా దాచిపెట్టాను నేను పాకిస్తాన్ బయట వేరే దేశాల్లో దాచిపెట్టాను నా మీద జాడ్ దాడి జరిగి నాకేమన్నా అయితే అది వీడియో రిలీజ్ అవుతుంది అని స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు గతంలోనే చెప్పాడు ఆయన ఇప్పుడు కూడా అతనికి ఇంటెలిజెన్స్ వర్గాలు ఆల్రెడీ చెప్పాయి నువ్వు ఇది చేస్తున్నటువంటి లాంగ్ మార్చ్ పేరు దాని లాంగ్ మార్చ్ లాంగ్ మార్చ్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్కి వెళ్ళి వాళ్ళు పదవి దిగాలి కొత్త ఎన్నికలు రావాలి అన్నటువంటి పంతాలో ఆయన మొదలు పెట్టింది లాంగ్ మార్చ్ అని పేరు పెట్టాడు దానికైనా ఈ లాంగ్ మార్చ్ సందర్భంగా నీ మీద దాడి జరగవచ్చు అని చెప్పి కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ సమర్థిస్తున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు దాడి జరిగింది ఇప్పుడు దాడి ఎవరు చేశారన్న దాంట్లో మూడు వర్షన్స్ ఉన్నాయి ఒక వర్షన్ అసలు ఫస్ట్ ఎవరైతే దాడి చేశాడో అతని ఇచ్చిన వర్షన్ మనం విందాం అతనేం చెప్పాడంటే నాకు ఇమ్రాన్ ఖాన్ చేస్తున్నటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విషయం నాకు నచ్చలేదు అందుకనే ఇమ్రాన్ ఖాన్ని మాత్రమే చంపడానికి నేను వచ్చాను అని చెప్పి అతను చెప్పాడు ఏం చేశాడు అతను అంటే కనుక నమాజ్ టైంలో ఇతను మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు మ్యూజిక్ అన్నది సంగీతం అన్నది ఇస్లాంకి విరుద్ధము కాబట్టి ఇస్లాంని కించపరిచాడు కాబట్టి చంపడానికి వచ్చాను అని చెప్పాడు అతను ఇస్లాంకి నేనే ఠేకేదారుని చెప్పుకుంటున్నాడు ఇమ్రాన్ రియాసతే మదీనా తీసుకొస్తానంటున్నాడు అంటే మదీనాలో ప్రాఫెట్ మహమ్మద్ ఉన్నప్పుడు ఎటువంటి పాలన ఉండేదో దాన్ని నేను పాకిస్తాన్లో తీసుకొస్తాను అంటున్నాడు నాకు ఓటు వేయకపోతే నువ్వు జాన్నం పోతావు అంటున్నాడు నీకు జన్నత్ రాదు అంటున్నాడు నాకు ఓటు వేస్తేనే నీకు స్వర్గం వస్తుంది అంటున్నాడు నా నన్ను సపోర్ట్ చేసి జిహాద్ చేస్తేనే నీకు మోక్షం నీకు సారీ ఇది స్వర్గం వస్తుంది అంటున్నాడు నాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ముస్లింలే కాదు అంటున్నాడు ఇంతటి ఇస్లాంకి ఠేకేదార్ అయినటువంటి వ్యక్తి ఇస్లాంకి వ్యతిరేకంగా చేస్తున్నాడని చెప్పి అతను చెప్పిన వర్షన్ ఇది ఫస్ట్ వర్షన్ బహుశా అటువంటి వాళ్ళు ప్రతి దేశంలో ఉంటారు మన దేశంలో కూడా ఉన్నారు ప్రతి దేశంలో ఒకడో ఇద్దరో వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటారు దానివల్ల ఏదో పిచ్చి పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఒక యాంగిల్ రెండవ యాంగిల్ బహుశా ఎస్టాబ్లిష్మెంట్ చేసిందా ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆర్మీ ఐఎస్ఐ వీళ్ళు వీళ్ళు ఏమైనా అటాక్ చేశారా వీళ్లకు ఒక రీజన్ ఉంది ఎందుకంటే కమర్ బాజ్వా వాళ్ళ ఆర్మీ చీఫ్కి వ్యతిరేకంగా చాలా మాట్లాడుతున్నాడు ఇమ్రాన్ ఖాన్ ఇతను ఆల్మోస్ట్ దేశద్రోహి అన్న పంతాలో మాట్లాడుతున్నాడు ఆర్మీలో చీలిక తీసుకొచ్చాడు ఆర్మీలో ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఒక వర్గం ఆయన వ్యతిరేకంగా ఉన్నాయి అలాగే రాబోయే ఆర్మీ చీఫ్ని నేనే అపాయింట్ చేయాలి అని చెప్పి పట్టుబట్టు కూర్చున్నాడు షహబాజ్ షరీఫ్ కానీ నవాజ్ షరీఫ్ కానీ జర్దారీ కానీ వీళ్ళెవరు కూడా అపాయింట్ చేయడానికి వీలు లేదు వీళ్ళందరూ కరప్ట్ వీళ్ళందరూ బాగా అమ్ముడుపోయారు వీళ్ళు దేశ ద్రోహులు వీళ్ళు నేనే అపాయింట్ చేయాలని కూర్చున్నాడు కాబట్టి ఆర్మీకి తనకు వ్యతిరేకంగా చేయవలసిన ఒక రీజన్ ఉంది కానీ చూస్తే కనుక ఆర్మీ నిజంగా దాడి చేయాలి అంటే కనుక అంతటి పిచ్చి అటాక్ జరుగుతుంది నిజంగా షార్ప్ షూటర్ని పెడతారు ఒక్క వేడితో ఒక బుల్లెట్తో చనిపోతాడు అదే జరిగింది కదా మనకు ఇక్కడ బెనజీర్ బుట్టోక్ వ్యతిరేకంగా జరిగింది కరెక్ట్ ఓ ఎక్స్పర్ట్ వచ్చి చంపుతాడు కానీ అంత పిచ్చిగా చంపరు కదా రెండవది ఇమ్రాన్ ఖాన్ నిజంగా బుల్లెట్లు తగలేదు ఈ విషయం చాలా స్ట్రేంజ్ ఇష్యూ అది స్ప్లింటర్స్ తగిలాయి అంటున్నారు అంటే చిన్న చిన్న తుణకలు వచ్చి తగిలాయి అని చెప్పి నాలుగు తుణకలు తగిలాయి అని చెప్తున్నాడు ఎందుకంటే కట్టుకట్టుకొని బయటకు వచ్చి గంట సేపు స్పీచ్ ఇచ్చాడతాం అంతే ఏం జరగలేదు లిటర్గా చెప్పాలంటే బుల్లెట్ కొడితే స్ప్లింటర్స్ ఎలా వస్తాయి ఏదో గ్రనేడ్ విసిరితేనో బాంబు వేస్తేనో స్ప్లింటర్స్ వస్తాయి అది పేలితే కానీ చాలా ముక్కలు వస్తాయి బుల్లెట్ తగిలితే కానీ ఎంత స్పీడ్లో వెళ్తున్నట్టు వెళ్ళిపోతుంది అది మా అంటే ఒక ముక్క రెండు ముక్కలు మనిషి శరీరం నుంచి వెళ్ళిపోతుంది దాని స్ప్రింటర్స్ ఎలా వస్తాయి కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి తప్పకుండా ఎస్టాబ్లిష్మెంట్ చేసిందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది అది ఎస్టాబ్లిష్మెంట్ బహుశా నిజంగా చేయాలనుకొని అతను చంపకుండా ఒక వార్నింగ్ ఇవ్వడానికి చేశారా మేబీ అది కూడా అది కూడా ఒక ఆంగిల్ ఉంది ఇది రెండవది ఒకటి ఆ వ్యక్తి తనే ఒక మతోన్మాదిగా చేశాడు రెండవది ఎస్టాబ్లిష్మెంట్ చేసింది మూడవ యాంగిల్ ఇది ఇమ్రాన్ ఖానే డ్రామా చేస్తున్నాడు అన్నది మూడవ యాంగిల్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ఏదైతే వాళ్ళ పీపుల్స్ డెమోక్రాటిక్ పీడిఎం ఉందో ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం దానికి అధినేత చైర్మన్ మనకు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఉన్నట్టు అతను వాళ్ళ కోయలేషన్కి చైర్మన్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది పెద్ద డ్రామా అని చెప్పాడు మొదటి రోజు నాకు కూడా చాలా సింపతి ఉండింది ఇమ్రాన్ ఖాన్ మీద కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇదంతా డ్రామా చేస్తున్నాడు అని దాని వెనకాల కారణాలు ఏంటంటే లాంగ్ మార్చ్ మొదలు పెట్టిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఆశించినంతటువంటి జనాలు రాలేదు అంత ఓకే కాబట్టి ఏదో ఒక సెన్సేషన్ చేయాలి చేసి దానివల్ల మళ్ళీ ప్రజలను తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేసి ఉండొచ్చు సో ఇది ఇది ఒక యాంగిల్ అందుకనే ఎవరు చావలేదు చనిపోయిన ఒక వ్యక్తి కూడా అతని ఫైరింగ్ లో చావలేదు ఇమ్రాన్ ఖాన్ బాడీ గార్డ్స్ ఫైర్ చేయడం వల్ల ఒకదండి చనిపోయాడు దాంట్లో మిగతా వాళ్ళందరికీ స్ప్లింటర్ బుల్లెట్స్ తగిలి అవి కూడా మోస్ట్లీ బహుశా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఫైర్ చేసిన దాంట్లో చనిపోయి ఉండొచ్చు అనే దెబ్బలు తగులు ఉండొచ్చు కాబట్టి ఈ యాంగిల్స్ అన్ని చూస్తే కనుక ఇమ్రాన్ ఖానే చేయించడానికి తన మీద తనే ఒకటి అటాక్ చేయించుకొని పాపులారిటీ పెంచుకునే దిశగా చేయడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి ఇరవై తొమ్మిది నవంబర్కి కమర్ జావేద్ బాజ్వా దిగిపోవాలి అతని పదవి కాలం ముగుస్తుంది ఓకే అంతకంటే ముందర కొత్త ఆర్మీ చీఫ్ను అపాయింట్ చేయాలి సో దానికోసం ఇమ్రాన్ ఖాన్ ఏ ప్రెషర్ పెట్టినా ఇప్పుడే పెట్టాలి ఇప్పుడు ప్రెషర్ తగ్గిపోయిందంటే కనుక ఇంకా తర్వాత కొత్త ఆర్మీ చీఫ్ వస్తాడు కొత్త ఆర్మీ చీఫ్ వస్తే ఇంకా మూడేళ్ళ దాకా నాలుగేళ్ళ దాకా ఉంటాడు ఇంకా ఇమ్రాన్ ఖాన్కి అంత లాభం లేదు ఏం చేసినా ఇప్పుడు చేయాలి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాడు మనం గత గ్లోబల్ రౌండప్లో మనం మాట్లాడుకున్నాం కూడా నవంబర్ ఫోర్త్కి ఇస్లామాబాద్ వెళ్ళవలసింది కానీ ఈ దాడి జరిగిందే ఆల్మోస్ట్ నవంబర్ ఫోర్త్ జరిగింది అంటే లాంగ్ మార్చ్ కాదు ఇది లాంగ్ వాక్ చేస్తున్నారు వాళ్ళు మెల్లిగా వెళ్తున్నారు వజీరాబాద్లో జరిగింది తర్వాత అక్షశలా మెల్లిమెల్లిగా వెళ్ళాలన్నమాట అంటే ఇప్పటిప్పట్లో ఇస్లామాబాద్ చేరే అటువంటి ప్లాన్స్ ఇమ్రాన్ ఖాన్కి లేవు ఓకే కొన్ని రోజుల్లో మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తాను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు అంటే త్వరగా త్వరగా వెళ్ళి అక్కడే తిస్టేసుకొని కూర్చొని ధర్నా చేసి ఏదో ప్రెషర్ పెడదామని ఆలోచన లేదు ఒక పాపులారిటీని పెంచుకోవడానికి ఈ అజెండాని ఇలాగే కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు యాక్టివిటీని కంటిన్యూ చేయడం కంటిన్యూ చేయడం కాబట్టి ఇది తెలుస్తుందో మనకు తెలియదు ఇంత లోపల ఎన్ని డ్రామాలు జరగబోతున్నాయో మనకు తెలియదు మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకతను పెట్టారు కూడా అసలు మన లైవ్ పెడుతున్నామని దానికి దానికి రెస్పాన్స్గా అని చెప్పారు పాకిస్తాన్ ఒక డ్రామా ఒక ఫేక్ కంట్రీ గురించి కూడా మీరు మాట్లాడతారు అది వినడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పారు ఆయన నిజంగా ఇట్స్ అ బిగ్ జోక్ ఆ జోక్ మనం ఇంకా చూస్తున్నాం ఇది చూద్దాం రాబోయే రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ ఇంకా ఎన్ని డ్రామాలు చేయబోతున్నాడు కానీ కొత్త ఆర్మీ చీఫ్ను అపాయింట్ చేసిన తర్వాత ఆర్మీ చీఫ్ను కూడా ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించబోతున్నాడు ఎవరైనా కానీ వాళ్ళని తిరస్కరించబోతున్నాడు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు బహుశా రక్తపాతం అంటూ జరిగి అక్కడైనా పెద్ద విధ్వంసం జరిగితే కనుక డెఫినెట్గా ఆర్మీ టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకే డైరెక్ట్గా టేక్ ఓవర్ చేస్తారా లేదా ఈ ప్రభుత్వాన్ని తీసేసి కేర్ టేకర్ ప్రభుత్వాన్ని పెట్టి వాళ్ళు వెనక నుంచి నడిపిస్తారా మనకు తెలియదు పాకిస్తాన్ మాత్రం ఈ నవంబర్ నెలలో చాలా అతలాకుతలను చూడబోతోంది